ప్రభుత్వమే వాళ్ళని ఊసిగొల్పి రాజ్భవన్కి పంపించడం సో ఇవన్నీ ఇవన్నీ కూడా జరిగినాయి నిన్న అనేక విషయాల మీద కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది అనేక విషయాలు ఇక మనందరికీ తెలిసిందే కేసీఆర్ సారు మాటల గారిడీ వేస్తాడు మాటల మాంత్రికుడు ఇక అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి నేత ఇక అది ఇది ఇటు అటు అటు ఇటు వేసి కన్ఫ్యూజ్ చేసే ఒక ఏకైక పర్సన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు కేసీఆర్ గారు గురించి అండ్ ముఖ్యంగా మనం మాట్లాడ మాట్లాడుకోవాలి అంటే నిన్న గుండు పోతే గుండిస్తాం బండి పోతే బండిస్తామని చెప్పి బండిపోతే బండిస్తాం గుండి పోతే గుండిస్తామని చెప్పి ఇండైరెక్ట్గా మన బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ గారు అండ్ అదే రకంగా ఇంకో ఇంకోటి ఏమన్నారండి బండి ఏమన్నారు గుండి పోతే గుండిస్తాం బండి పోతే బండిస్తాం అన్నారు ఏమి ఇవ్వకుండానే పోయిండ్రు ఆఖరికి మేమిచ్చినాం ఏ ప్రభుత్వం ఇచ్చింది చూపించండి ఎకరానికి పదివేలు అన్నటువంటి కేసీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నిజంగా అసెంబ్లీలో ఉన్నటువంటి మిగతా మిగతా ఎమ్మెల్యేలంతా కూడా బల్లలు ఇట్ల ఇట్ల ఇట్టిట్లా కొట్టిరు కానీ అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే ఒక్కసారి గ్రౌండ్లోకి కేసీఆర్ గారు పోతే గ్రౌండ్లోకి ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు పోతే పోనీ ఒక్కసారన ఒక్కసారన మా ప్రజల మేరకు మారువేషం వేసుకొని వెళ్ళండి కేసీఆర్ గారు మీరు ఇచ్చినటువంటి ఎకరానికి పదివేల సహాయం వడగళ్ళ పడినప్పుడు ఎంతమందికి వచ్చింది ఎంతమంది ముక్కలు తీసుకెళ్ళి పెట్టిరు ఎంతమంది మీ పదివేలతోటి బిల్డింగ్లు కట్టిరు ఎంతమంది పంట నష్టం మీరు అండగా ఉన్నారనేది ఒక్కసారి తెలుస్తూ ఉంటుంది నేను అంటున్నా ఉన్నా కదా ఒకే ఒక్క సినిమాల మారువేషం వేసుకొని ఎటో పోతాడు కదా సో అట్లనే మీరు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోండి ఇది కేవలం సినిమా పురాతన రాజులు కూడా వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా ఉన్నారనేది వాళ్ళకే తెలియకుండా మారువేషంలో వెళ్ళి తెలుసుకునేవాళ్ళు ఒక్కరోజు మీరు మారువేశం ఒక్కరోజు మీరు మారువేషంలో వెళ్ళండి మీరిచ్చినటువంటి ఎకరానికి పదివేల రూపాయలు ఎంతమంది రైతులకు చేరుకుంది ఎంతమంది పంట నష్టానికి చేరుకుంది ఎంతమందికి అది చేరువైంది దయచేసి దయచేసి కేసీఆర్ గారు తెలుసుకోవాలి మీరు రెండు మూడు డైలాగులు చెప్పేసి ఒక రెండు మూడు డైలాగులు చెప్పేసి ఒక అద్భుతంగా మాట్లాడేసాక అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ఎకరానికి పదివేలు ఎంతమందికి వచ్చినాయి అనేది ఒకసారి గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి ఇప్పటి కూడా ఎకరానికి పదివేలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు ఏరియల్ సర్వేలా కానీ ఎంతమందికి వచ్చింది ఎంతమందికి వచ్చింది ఒక్కసారి ఎవరెవరికైతే పంట నష్టం జరిగిందో పోయి మీ ఏరియల్ సర్వే కాదు నియోజకవర్గాల్లో పోయి తిరగండి మధ్యలో నొక్కే శ్రవాలు ఎంతమంది మీరు చెప్పినాక కూడా మీ అధికారులు చేయట్లే ఏమనంటే బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా అరే మీరు అద్భుతంగా మాట్లాడతారు మీ వాక్చాతుర్యానికి మేము కూడా పెద్ద ఫ్యాన్సే కానీ మీ వాక్చాతుర్యం అనేది ప్రజల ఆలనా పాలన చూడదు సార్ ప్రజల ఆలనా పాలన చూడాలంటే మీరు ఒక్కసారి గ్రౌండ్లో తిరగండి ఒక్కసారి మారువేషంలోన రండి పోనీ కాక కేసీఆర్ లాగా రాకండి పోనీ ఇంకేదన్నా వేషం కట్టుకొని రండి నిజంగా వాళ్ళు చెప్పిన సర్వే వీళ్ళు చెప్పిన సర్వే కాదు మీకై మీరు తిరిగి తెలుసుకోండి సార్ ఎంతమందికి మీరు ఇస్తారన్న పదివేల రూపాయలు చేరువైందో ఎన్ని కట్టల ఎన్ని కట్టల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయో ఎంతమంది ఇప్పటికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారో మొన్నవడిన వడగండ్ల వాన గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు వడగండ్ల వానకి ఎకరానికి పదివేలు ఎంతమందికి ఇచ్చారు సార్ అని అడుగుతూ ఉన్నాం అండ్ అదే రకంగా కట్టుబట్టలతో నడి రోడ్డు మీద కూర్చున్నారు ఈ రోజున మొత్తం ఇల్లు కూలిపోయి వరద భూపాలపల్లి అయితేనేమి లేకపోతే అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే కట్టుబట్టలతోటి నడి రోడ్డు మీద నిలిచినటువంటి వాళ్ళు ఇల్లు కొట్టుకపోయి ఇల్లు కూలిపోయి బర్రెలు చనిపోయి ఆవులు చనిపోయి ఇంట్లో ఆడపిల్ల పెళ్లి కోసం దాచుకున్నటువంటి సొమ్ము నీళ్ళలో కొట్టుకపోయి బంగారం కొట్టుకపోయి ఇవన్నీ కారు కూడా కొట్టుకపోయి రోడ్డు మీద కూర్చున్నారు జనం మరి మీరు వాళ్ళ కోసం ఇప్పటి కూడా అధికారికంగా ఏమీ కూడా ప్రకటించలేదంటే ఇంతకన్నా అతి అశయోక్తి ఏముంటుందని అడుగుతున్నా ఇక సార్ చూపించరు ఏం చూపించురు ఫోటోలు చూపించారు సత్యవతి రాథోడ్ గారు చూడండి నియోజకవర్గంలో మంత్రులు నియోజకవర్గంలో జిల్లా మంత్రులు అందుబాటులో లేరు ఎమ్మెల్యేలు ఎక్కడ తిరగలేదు అని చెప్పి అసెంబ్లీలో ఒక ఒకానొక సభ్యుడు మరి క్వశ్చన్ చేయడంతో ఇంకొక సభ్యుడు అద్భుతమైనటువంటి వ్యక్తి ఇగో చూడండి ఇగో ఫోటోస్ అని చెప్పి గిట్లా అని చూపించిండు ఇగో సత్యవతి రాథోడ్ తిరగలేదా ఎక్కడ అన్నారు ఇగో చూడండి అధ్యక్ష ఇగో తిరిగి అధ్యక్ష అ సరే తిరిగిండ్రు ఏం చేసిర్రు తిరిగి ఏం చేసిరు ఎన్ని రోజులకు వచ్చింది సత్యవతి రాథోడ్ గారు ఎన్ని రోజులకు అక్కడికి వచ్చింది వర్షం పడి అన్ని నీట మునిగిన రెండో రోజుకి ఆమె వచ్చి చూసిపోయింది మరి పడుతున్నప్పుడు రాలేదు ఎందుకో పడుతున్నప్పుడు రాలేదు ఎందుకో మరి వచ్చి చూసి వెళ్ళిపోయింది ఈ ఆకాశంలోకి వెళ్ళి ఇట్లా పులియాల ప్యాకెట్ ఇట్లా బిచ్చపూల ఇట్లా ఊసోడి ఇక వాళ్ళు తినాలి మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన ఇంత ఈ సైజు పులియారం ప్యాకెట్లు గుళ్ళల్లో అమ్ముతారు చూసిరా గది ఒక ప్యాకెట్ ఒక్కొక్కరికి ఇచ్చిర్రు అది ఏమిటికి కడుపు నిండుతుంది అది ఎవరికి కడుపు నిండుతుంది కొంచెమన్నా కొంచెమన్నా ఎవరేమన్నా ప్రశ్న అడిగితే దాన్ని ఇక ఈ టర్న్ యూటన్ ఇక ఒక్కొక్కసారి అనిపిస్తుంది సీతక్క మన అన్నది కదా కేటీఆర్ గారు కూడా ఎవరిలాగా తయారైనారని మల్లారెడ్డి లాగా అని చెప్పి వాస్తవం అరే కేటీఆర్ లాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడే సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే అయినా కాదు అసెంబ్లీలో సో ఈ రకమైనటువంటి రాజకీయం అసెంబ్లీ ఎందుకు పెట్టిరు ఏమిటికి పెట్టిరు మీకు అనుకూలంగా మలుచుకోవడానికి పెట్టిరు అసెంబ్లీ ప్రజల పక్షాలు ఎవడు మాట్లాడినండి ప్రజల పక్ష ఏమైనా మాట్లాడినా మూడు మూడే మూడు రోజులు అయిపోయిందిగా నిన్న అయిపోయింది అయిపోయిందిగా ఎండ్ శుభం కాడు అల్కిరిగా ఇక అంతే నిన్న రాత్రితోటి శుభం కార్డు వాళ్ళకి ఇర్రు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి శుభం కార్డు వేస్తారు ఇక బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు శుభం కార్డు వేస్తారు గివే మాటలు గివే మంత్రాలు ఎన్నిసార్లు వర్తిస్తాయి ఒక్కసారి వర్తిస్తుంది రెండు సార్లు వర్తిస్తుంది ఇక ముచ్చటగా మూడోసారి కూడా నమ్మితే ఇక జనాలే పిచ్చోలు మూర్ఖులు అంతకన్నా మూర్ఖులు ఉండరు ఇక్కడ మాట్లాడాలంటే అద్భుతంగా మేము కూడా చప్పట్లు కొట్టే ఎంజాయ్ చేసినాం కేసీఆర్ గారి స్పీచ్ ఆబ్వియస్లీ ఎంజాయ్ చేసినాం కానీ అసలు ఎంజాయ్ చేయాల్సింది అసలు సిస్ ప్రజలు కదా ఎవరైతే నడి రోడ్డు మీదకి వచ్చిరో వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా సో వీళ్ళందరి గురించి ఏం మాట్లాడతారు అనేది మీరు మాట్లాడతారు సరే ఇక అసెంబ్లీలో మీరు నిన్న అద్భుతమైనటువంటి అంశాల మీద మాట్లాడారు ఇంకొంతమంది అంటారు అధ్యక్ష ఇంకొంతమంది అంటారు అధ్యక్ష ఆర్టీసీ విలీనం చేయొద్దంటారు అధ్యక్ష కేవలం ఆర్టీసీలో ఉన్నటువంటి ఆస్తులు నొక్కేయడానికే మేమంట అధ్యక్ష ఇది చేస్తున్నామంట అధ్యక్ష ఇవి మాట్లాడుతున్నాం వాస్తవం కాదా లక్ష యాభై వేల కోట్లు ఆర్టీసీలో భూముల విలువ ఉన్నది వాస్తవం కాదా మరి మీరు రాసిస్తారు అగ్రిమెంటు ఆ భూముల జోలికి మేము పోం మేము ఆర్టీసీని డెవలప్ చేసినాం అధ్యక్ష కావాలంటే కడతాం అధ్యక్ష అంతేగాని మేమెందుకు అత్య అట్లా చేస్తాం అని మీరు నిన్న అన్నారే మరి అదే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎవడయ్య ఏందయ్యా ఆర్టీసీ విలీనం చేసేది ఇంకా మా కుర్చీలు గిర్చీలు అడగలేదు గవి కూడా తీసుకుంటాం ఎవరయ్యా తలకభాషినాడు కార్పొరేషన్ని ఇందులో కలపాలన్నాడు ఎవరయ్యా తలక భాషినోడు గిది మీరు మాట్లాడింది ఆర్టీసీ గురించి మరి ఈ రోజున మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అండి బహిరంగంగా మేము ప్రభుత్వ భూములు ముట్టం మేము ప్రభుత్వ భూములు పట్టం మాకు మాకు ఆర్టీసీ భూములు అవసరంలే కేవలం కార్మికులందరినీ కూడా నలభై రెండు వేలు యాదు యాభై వేలు ఎంత మంది వచ్చినా సరే వాళ్ళందరికీ మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్నీ వస్తాయి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి కానీ వాళ్ళకి మాకు కార్పొరేషన్ ఆస్తులు అవసరంలే మేము ఆ భూములు కూడా ఎవరికి కూడా కియం అని చెప్పి మీరు రాసియండి బాండ్ మీద రాసిస్తారా అగ్రిమెంట్ రాసుకుందాం ప్రజలకు మరి మీకు ఒక అగ్రిమెంట్ చేసుకోండి మాకు కూడా అవసరంలే ఆర్టీసీ మీకు ఒక అగ్రిమెంట్ చేసుకోండి కేవలము ఎంప్లాయీస్ గురించి మేము ఆలోచించి ఇవన్నీ చేస్తున్నాం మాకు మీ భూముల అవసరంలే మీ కోర్టుల అవసరంలే ఏం లే అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకోండి సార్ మేము నమ్ముతాం మళ్ళా